మాల్దీవుల నుంచి తక్షణం వైదొలగాలంటూ ఆ దేశాధ్యక్షుడు మహమ్మద్ మొయిజు ఇండియాకు అల్టిమేటం జారీ చేశారు. మొదటి నుంచి ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆయన ఇవాళ స్వరం పెంచారు. మాల్దీవుల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు తాము ఏ దేశాన్ని ఆమోదించబోమని తెగేసి చెప్పారు. మే 10 కల్లా మాల్దీవుల్లో ఉన్న భారతీయ సైన్యం తిరిగి వెళ్లిపోవాల్సిందేనని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరు దేశాలు అంగీకరించాయన్నారు. 3 దీవుల్లో ఉన్న పౌర విమానయాన సేవలు అందిస్తున్న సైన్యంలో మొదటి బ్యాచ్ మార్చి 10 నాటికి వెళ్లిపోవాలని, మిగతా వారందరూ కూడా మే 10 నాటికి వెళ్లిపోవాలని ఆయన తేల్చి చెప్పారు. ఇండియాతో గతంలో ఉన్న ఒప్పందాలను తిరిగి కొనసాగించబోమని ఆయన కుండబద్దలు కొట్టారు. ప్రపంచంలోని ఏ దేశాన్ని కూడా తమ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా చర్యలకు అనుమతించబోమన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆయన మాల్దీవ్స్ పార్లమెంట్ లో చేశారు. అయితే అధ్యక్షుడు మొయిజు పార్లమెంట్ స్పీచ్ ని ఆ దేశంలోని 2 ప్రధాన ప్రతిపక్షాలు MDP డెమోక్రట్లు బాయ్కాట్ చేశారు. 87 మంది సభ్యుల పార్లమెంట్ లో 2 పక్షాలకు 43 మంది సభ్యులున్నారు. మొయిజు ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టడానికి 7 ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారు. దీంతో 80 మంది పార్లమెంట్ సభ్యుల్లో కేవలం 24 మంది మాత్రమే మొయిజు స్పీచ్ ఇస్తున్న సమయంలో సభలో ఉన్నారు. మాల్దీవుల దేశ చరిత్రలో ఇలాంటి పరిణామం ఇదే మొదటిసారంటూ ఆ దేశ మీడియా విమర్శలు గుప్పిస్తోంది. అభిశంసన ద్వారా మొయిజును సాగనంపాలని ఆ దేశ ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాయి. మాల్దీవుల్లో వైద్య సాయం చేయడం కోసం భారతదేశం 87 మంది సైనికులను ఆ దేశ పౌరుల సేవలో ఉంచింది. అయితే అక్కడి ప్రభుత్వం మారాక వీరందరినీ వీలైనంత తొందరగా భారత్ పంపించాలని ఆ దేశ కొత్త అధ్యక్షుడు మొయిజు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో బలగాల ఉపసంహరణపై ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే మాల్దీవులకు మానవతా సేవలను అందించేందుకు సైన్యం స్థానంలో పౌరులు ఉంటారని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. మొయిజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఆయన చైనా సందర్శించి తమకు అండగా ఉండాలని కూడా కోరారు. ఇది ఇరు దేశాల మధ్య మరింత అగ్గిరాజుకునేందుకు కారణమైంది. మొయిజు సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మాల్దీవుల అస్తిత్వానికి ప్రమాదకరమని అక్కడి విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇన్నాళ్లు భారతదేశంతో కలిసి ఉంటున్న ఆ దేశానికి చైనా సాయంతో అవసరమేంటని అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి. ఇండియాకు అధ్యక్షుడు మొయిజు క్షమాపణలు చెప్పాలని అక్కడి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు భారత్ కు ప్రధాని నరేంద్ర మోదీకి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని, సంబంధాలు చక్కదిద్దుకోవడానికి దౌత్యపరమైన సయోధ్య కుదుర్చుకోవాలని ప్రతిపక్ష నాయకుడు ఇబ్రహీం అన్నారు. అయితే 2 దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ క్లారిటీ ఇచ్చారు. చరిత్ర, భౌగోళిక అంశాలు అత్యంత కీలకమైనవని, వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నారు.